నమస్తే మిత్రులారా, ఈరోజు న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. నిన్న జరిగినటువంటి సమావేశంలో మన యొక్క విద్యాశాఖ మంత్రి గారైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు డిఎస్సి పైన ఒక స్పష్టమైన వైఖరిని అయితే తెలియజేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో టీచర్ ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ అయినా ఎంబడి అంటే మార్చి కల్లా ఒక స్పష్టంగా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అంటే మొత్తం అయిపోతుంది ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ కాబట్టి అయిపోయిన వెంబడే మన యొక్క ఎన్ని క్లియర్ వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది క్లియర్గా మనకు తెలవడం జరుగుతుంది. కాబట్టి అది అయిపోయిన ఎమ్మడే 100% నోటిఫికేషన్ వేయడానికి రెడీగా ఉంది, దానికోసం కసరత్తు చేస్తున్నాం అనేటువంటిది నిన్న విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం అనేటువంటి జరిగింది. అయితే మనందరికీ తెలుసు 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వేయడానికి ఆస్కారం ఉంటుందని విద్యాశాఖ మంత్రి గారు నిన్న తెలియజేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎస్జిటి వాళ్ళకైతే కొద్దిగా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంతకుముందు కూడా చెప్పాను, నేను నిన్న కూడా ఒక వీడియోలో మనం చెప్పాము, సమ్మర్లో తప్పకుండా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్చి తర్వాత ఉండేటువంటి దాంట్లో మనకు తప్పకుండా ఆర్థిక శాఖ ఆమోదం వస్తుంది, తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ కూడా ఎమ్మడే చికచిక అయిపోయేటువంటి విషయము. కాబట్టి ఏది ఏమైనా మిత్రులారా, తప్పకుండా నోటిఫికేషన్ రావడానికైతే సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ అయితే కానీ గవర్నమెంట్కి స్పష్టమైనటువంటి క్లియర్ వేకెన్సీస్ అనేటువంటి తెలియవు కాబట్టి దానికి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 100% అయిపోగొడతారు. కాబట్టి మీరు ఎవరైతే గ్రూప్ 4th వైపు, గ్రూప్ 3 వైపు, గ్రూప్ 2 వైపు ఇలా మనము కొద్దిగా ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచన అయితే చేయాల్సినటువంటి విషయము. ఇంకా మనందరికీ తెలిసి ఏంటంటే త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది, త్వరలో అనేటువంటిది తెలంగాణలో నచ్చినటువంటి పదం మనందరికీ తెలుసు. మన నిరుద్యోగులకు అదే రకంగా మన జీవితాలతోటి బాగా ఆడుకున్నటువంటి వర్డ్ ఏంటంటే త్వరలో, త్వరలో. కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా మనందరికీ ఒక శుభవార్త అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులారా. అదే రకంగా మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపొద్దు మిత్రులారా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో చాలా కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. కాబట్టి డిఎస్సిలో నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ సలహాలు సూచనలు ఇవ్వడానికి నువ్వు సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు కాక మీకు సంబంధించినటువంటి సార్వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేశాను. ఒకవేళ మీరు చూడకుంటే తప్పకుండా డిఎస్సి సాధించినటువంటి సార్వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఒకసారి చూడండి, చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఒక కోచింగ్ సెంటర్లో 100 మంది ఉంటారు కానీ అందరికీ జాబులు రావు, కానీ అందరూ అదే మెటీరియల్స్ అవుతారు. కానీ ఎక్స్ట్రాడినరీగా ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేటువంటిది వస్తాయి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ జాబులు రావాలంటే రాలేవు, కానీ నాలెడ్జ్తో పాటు దానికి చదవాల్సిన టెక్నిక్ ఏముంటుంది, ఎలా చదివితే ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకోవచ్చు, ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అనేటువంటిది టెక్నిక్ తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యము. కాబట్టి అలా తెలుసుకోవాలంటే 100% మన యూట్యూబ్ ఛానల్లో అందరి యొక్క వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి వీలైతే చూడండి, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది. అదే రకంగా మీ ప్రిపరేషన్, రోజు 4 గంటలకు లేవండి మిత్రులారా, హాయిగా బ్రహ్మముహూర్తంలో లేవండి, ప్రశాంతంగా చదవండి. ఎందుకంటే ఉదయం ఉదయమే లేచి చదువుతుంటే ఆ కిక్కే వేరుంటుంది. కాబట్టి 100% మీరు చదివేటువంటి సమయం తప్పకుండా ఉదయం పూట ఉండేటట్టు చూసుకోండి. మనం చాలామంది హాస్టల్లో ఉంటున్నాము, చాలామంది రూముల్లో ఉంటున్నాము, చాలామంది జోలు పెట్టుకుంటా నైట్ వరకు మనము టైం పాస్ అనేటువంటిది జరుగుతుంది. 10 తర్వాత సీరియస్గా చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు, ఒక వారం రోజులు అలవాటు చేసుకోండి మిత్రులారా. 100% ఉదయం పూట లేచి చదవడం అనేటువంటి చాలా మంచి హ్యాబిట్. ఒకవేళ నేను నైటే బాగా చదువుతాను సార్ అంటే నో ప్రాబ్లం, చదువుకోండి. కాబట్టి వీలైతే ఉదయం పూట లేవాలంటే ఏం చేయాలి అనేటువంటిది వీడియో చేశాను మళ్ళీ. కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి, 100% మనం అనుకున్న లక్ష్యం వైపు చేరుకోవడానికి మన అడుగు పడుతుందా లేదా అనేటువంటిది ప్రతిక్షణం అనుక్షణం నువ్వు అడిగేసి చూసినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అడిగేసి చూడు, అడుగు, నిన్ను నువ్వు అడుక్కో, అడుక్కుంటే తెలుస్తుంది మిత్రమా. కాబట్టి 100% ఏది ఏమైనా నీ జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తి, అద్దంలో నిలబడితే కనబడేటువంటి వ్యక్తి మాత్రమే మారుస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తి కోసము నేను మీ యొక్క అన్నలాగా, ఒక తమ్ముల్లాగా, దానికి మించి ఒక కుటుంబ సభ్యుల్లాగా మీకు ఎప్పుడూ లక్ష్యం వైపు నడిపించడానికి మీ వెనుక ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా వీలైతే అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను మిత్రులారా. కాబట్టి వీలైతే లైక్ చేసుకో, అదే రకంగా మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా లైక్ చేసి ఉంటారు. కొత్త వాళ్ళైతే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% నీకు ఎలాంటి జాబ్ అలర్ట్స్ ఉన్నా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను, ముందుకు నడిపించే ప్రయత్నంలో ఉంటానని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.